భగవంతుణ్ణి సర్వస్వంగా మనం భావించినట్టయితే ఏదైనా సాధించగలుగుతాం. దీనికి మనం ప్రధానంగా ఏం చేయాలయ్యా? భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే మన మనస్సు ఏం చేస్తుందో తెలుసునండి, తప్పులు బయటకు వస్తూ ఉంటాయి, తప్పులు బయటకు వస్తూ ఉంటాయి, గమనించిన పుణ్యాలు రావు. ఎవరితోనైనా మనం మాట్లాడినప్పుడు అండి మనం చేసిన దానాలు పుణ్యాలు గొప్పలు అన్నీ బయటకు వస్తాయి. గమనించండి, ఎవరికి వారి ఎవరితోనైనా మిత్రులతోనో బంధువులతోనో స్నేహితులతో మాట్లాడాము అనుకోండి మన గొప్పలు వస్తాయి బయటికి, పాపాలు రావు. చెప్పం, ఆడికి చెబుతాం, చెప్పమంట, గొప్పలు చెబుతాం, అంత ఇచ్చాం, ఎంత ఇచ్చాం, అంత చేసాం అంటాం. కానీ దేవుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరి మనస్సును వారు పరిశీలించుకోండి, గొప్ప పనులు గుర్తు రావండి, పాపాలు వస్తూ ఉంటాయండి బయటికి. ఏం చేసావు, ఏం చేసావు, గుళ్ళోకి వచ్చావు సిగ్గులేదు, లోపల మన్నించే. ఎందుకని భగవంతుడు శాసిస్తున్నాడు, ఒరే నువ్వు చేసిన దానాలతో నాకేం పనులేదు, ఈ పాపాల సంగతి ఏమిట్రా, ఎలా సంపాదించావు, ఎన్ని ఆస్తులు కొట్టేశావు, ఎందుకు ఇది, ఏం చేస్తావు, రేపు వద్దున ప్రాణం పోతే ఏం చేస్తావు, ఈ ప్రశ్న వస్తుందండి. అప్పుడు ఖచ్చితంగా మనం అపరాధ భావానికి లోనవుతాం. అప్పుడు మాట్లాడాల్సింది ఒకటే మాట శివభక్తితో, తప్పుల తడకల జీవితం అప్పనమును చేసినాను హరహర శంభో, తప్పుల తడకల జీవితం అప్పనమును చేసినాను హరహర శంభో, ఎప్పుడు దొరకదవయ్యా, ఎప్పుడు దొరకదవయ్యా, తిప్పలు తప్పించి మాకు తీర్థం విడగన్, ఎప్పుడు దొరకదవయ్యా, తిప్పలు తప్పించి మాకు తీర్థం విడగన్. ఏ తప్పులు చేసినా సరే, ఎటువంటి పాపాలు చేసినా సరే, భగవంతుడికి చేసేటువంటి నమస్కారంతో, చిత్తశుద్ధితో, పశ్చాత్తాపంతో దాన్ని పోగొట్టుకోవచ్చు. స్నానాల వల్ల, తీర్థాల వల్ల, దీపాల వల్ల పాపాలు పోతాయని నేను చెప్పలేను, నన్ను మన్నించండి, నా నోట ఆ మాట రాదు. దానివల్ల లోకం చెడిపోతుంది ఖచ్చితంగా. ఒక దీపానికి ఎంత పుణ్యం, రెండు దీపాలకు ఎంత పుణ్యం అంటే నా నెత్తి మీద కూడా ఓ దీపం పెట్టేస్తారు, లక్ష దీపాలు పెట్టేస్తాడు, అక్రమ సంపాదన మానడం. కానీ నీ మనస్సులో నువ్వు చేసే పని గురించి ఆలోచించుకుంటే తక్షణమే నీ మనస్సు సంస్కృతం అవుతుంది, తెలుగు కాదు, సంస్కృతం, సంస్కరింపబడుతుంది. తప్పు చేస్తున్నాం కదా, మనకు తెలుసు కదా, ఎదుటి వాళ్ళ ముందు అబద్ధం ఆడుతామండి, మన ముందు మనం ఆడుకోలేం కదా. అప్పుడు భగవంతుడు క్షమిస్తాడు, అయ్యా తప్పుల తడకల జీవితం అయ్యా అనేది నీకు అప్పనమును చేశా, అప్పగించేశాం, నువ్వు చూసుకో. ఎప్పుడు దొరకదవయ్యా, మొత్తం జీవితం అంతా. ఎందుకండి, మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. మన మహర్షుల యొక్క బుద్ధి ఎటువంటిది అంటే ఆత్మసిద్ధి, ప్రధానంగా ఆత్మసిద్ధి కోసం వాళ్ళు తపస్సులు చేశారు. మనం అందరము పొందవలసింది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేనప్పుడు ఎన్ని రకాల జ్ఞానం ఉన్నా వృధా. ఆత్మజ్ఞానం ఒక్కటి ఉంటే ఇక నువ్వు పొందవలసిన జ్ఞానం అనేది ఏం లేదు ప్రత్యేకంగా. అంచేత ఆత్మసిద్ధే పొందాలి. ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే మనస్సులో ఏమీ ఉండకూడదు, మంచి లేదు, చెడ్డ లేదు, ఏది ఉండకూడదు, అవన్నీ భగవంతుడికి అర్పించాలి. అందుకని తప్పుల తడకల జీవితం అప్పనమును చేసిన అనుహరహర శంభో, ఎప్పుడు దొరకదవయ్యా, తిప్పలు తప్పించి మాకు తీర్థం విడగన్, మాకెప్పుడు గర్భం లభిస్తావు, మాకెప్పుడు దర్శనమిస్తావు, ఆత్మలో ఉన్న శివలింగాన్ని ఎప్పుడు చూడగలుగుతాం మనం, ఆత్మలింగం, ఆత్మలింగం అంటారు గమనించండి అని ప్రార్థించాలి. ఆత్మలింగం అని ఎందుకంటారు, శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆత్మలింగ దర్శనం కావాలి అంటే, ఆత్మజ్ఞానం కలగాలి అంటే సులభమైన ఉపాయం ఉందండి. నిజానికి అది ఎంత సులభమో అంత కష్టం, మన చేతుల్లోనే ఉంది కాబట్టి సులభం, చేయడం చాలా కష్టం కాబట్టి కష్టం. ఏమిటో చెబుతా, శివలింగాన్ని శివాలయానికి వెళ్ళినప్పుడు ఇతరాలయాల్లో మనకి తెలియదు, శివాలయాల్లో తెలుస్తుంది. శివుడు ఎప్పుడు లింగాకారంలో ఉంటాడు, నటరాజస్వామి ఆకారంలో, ఇంకో ఆకారంలో ఉండే దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అది ప్రత్యేకమైన కారణం వల్ల అక్కడ భగవంతుడు అలా వెలుస్తాడు, అది వేరే విషయం. కానీ సాధారణంగా శివాలయం అంటే శివలింగమే కదా. శివలింగం శివుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి, ఒకవేళ పూజారి గారు నిన్న చేసినటువంటి పూజ నిర్మాల్యాన్ని తొలగించలేదనుకోండి, అది అలాగే ఉంటుందిగా, అప్పుడు శివలింగం మనకు స్పష్టంగా కనపడదుగా. అంటే వారింట్లో ఏదైనా అశౌచం లాంటిది వచ్చిందనుకోండి, మైల లాంటిది, పురుటి మయలో లేకపోతే మరో మయలో వచ్చిందనుకోండి, వారు చేయకూడదు, ఇంకా అవి వదిలేస్తారు. ఎవరి చేతనైనా చేయించవచ్చు, అలా అట్టిపెట్టక్కల. మన ఇళ్లలో కూడా ఏమైనా అశౌచాలు వచ్చినప్పుడు అండి దేవుడి విగ్రహం ముట్టుకోవద్దు, దేవుడి దగ్గర పువ్వులు తీయొద్దు అని దేవుణ్ణి మొత్తం బూజులో పెట్టకండమ్మా, ఎవరినైనా పిలిపించి చేయించండి, తప్పేం లేదండి. దేవుణ్ణి పిలిపి, ఇప్పుడు మనకేమంటే కట్టుకుందుకు బట్టలు లేకపోతే బీరువా కోసం వేరే వాళ్ళని పిలవట్లేదా, ఆయన పిలిచి బీరువా తీయిస్తున్నాం కదా, అలాగా చెయ్యాలి. కానీ మానేయకూడదు, దేవుడు పూజేనా అంతే, మనం చెయ్యలేమండి. ఆ నిర్మాల్యం తీయలేమా, మన చుట్టాల్లో కొంతమందికి మైలం ఉండదు. ఇప్పుడు తండ్రి పోతే కొడుక్కి 10 రోజులు మైలం ఉంటుందండి, కూతురుకు ఉండదండి 3 రోజులే ఉంటుందండి, పెళ్లి కాకపోతే ఉంటుందండి, పెళ్ళి అయితే 3 రోజులే, ఎందుకంటే గోత్రం మారిపోయింది. ఆ అమ్మాయి చేత బట్టలు తీయించవచ్చు,
ఇబ్బంది ఏం లేదు, అందులో అమ్మాయి విడిగా వంట చేయొచ్చు, తినచ్చు, ఏం ఇబ్బంది. అందుకోసం ఊరికే కూర్చుని మడిగట్టుకుని కూర్చోక్కర్లేదు. ఇక్కడ ఇలాంటి వండగా ఎప్పుడు దేవతా విగ్రహాలకు చేసిన పూజ దగ్గర నిర్మాల్యాన్ని తీయకుండా ఉంచొద్దు. మంగళవారం అని శుక్రవారం అని మీకు వీలు కాకపోతే ఇంకోళ్ళ చేతి తీయించండి, చెయ్యాలి. ఎందుకో తెలుసా? దానివల్ల తత్వం ఏమిటో చెబుతున్నా. శివలింగానికి శివాలయంలో నిన్న చేసిన పూజా ద్రవ్యాలు మారేడాకులో పువ్వులో ఏవో ఉంటాయి కదా, అవి కనుక తొలగించకపోతే శివుడు కనపడ్డా కదా. అప్పుడు మనం ఏమనుకుంటాం, పూజారి అయిన ఏదో వచ్చింది పాపం వాళ్ళ ఇంట్లో, నిన్న చేసిన నిర్మాల్యం తొలగించలేదు అందుకే శివుడు కనపడల అంటాం కదా. సరిగ్గా మన ఆత్మలింగం కూడా కనపడడానికి కనపడకపోవడానికి కారణం ఏమిటంటే నిర్మాల్యం తొలగించకపోవడమే. నిర్మాల్యం అంటే నిన్నటి చేసిన పూజాద్రవ్యం కదా. మన మనస్సులో నిన్నటి జ్ఞాపకాలన్నీ పోయినప్పుడు, భవిష్యత్తు అంతా పోయినప్పుడు శివుడు కనపడతాడు, శివుడు కనపడతాడు. మన ఆత్మలో ఉన్న శివలింగాన్ని మనం దర్శించాలంటే మొన్న ఏమైంది, అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ్మ నాడు బూరెట్టావా, ఈ గొడవలు వద్దండి. ఎందుకమ్మా ఎన్ని అమావాస్యలు వెళ్ళిపోయాయి, ఎన్ని పొన్నములు వెళ్ళిపోయాయి, ఎవరో ఎప్పుడో చేయిన దాని గురించి ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాలా? సాధారణంగా భార్యాభర్తలు కానీ తోడుకోడళ్ళు కానీ లేకపోతే ఎదురింటి వాళ్ళు కానీ కూర్చున్నప్పుడు ఏ మాట నడుస్తుందో మీరు గమనించండి. దయచేసి ఒక ప్రయోగం చేయండి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, మామూలుగా ఫోన్ అక్కడ పెట్టేయండి, రికార్డింగ్లో పెట్టేయండి దాన్ని. ఓ గంట అయ్యాక మీ రికార్డింగ్ మీరే వినండి అమ్మా, అసక్ష్యం వేసేస్తుంది మన మీద, ఇంత చెత్త కబుర్లు నేను మాట్లాడాను అని. మనం మాట్లాడే మాటలు అంత అసహ్యంగా ఉంటాయి. అసలు అందులో మీరు లెక్క పెట్టండి, కాగితం తీసుకోండి. ఒక రికార్డింగ్ అయ్యాక ఇద్దరు ఆడాళ్ళు ఇద్దరు మొగాళ్ళు ముఖ్యంగా రాజకీయాలు మాట్లాడుకుంటారే, అరుగుల మీద కూర్చుని ఖాళీగా, ఎక్కడ ఖాళీ ఉండదు, అన్ని వేరే పని చెబితే ఖాళీ ఉండదు, పనికి మాన రాజకీయాలకు చాలా ఖాళీ ఉంటుంది. ఇక్కడ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఎవరొస్తారు ఇప్పుడు మాట్లాడుకుంటారు, అనవసర వ్యవహారం అంటే ఇదే. ఎందుకు గొడవ? ఇదే నిర్మాల్యం. నిన్నటి జ్ఞాపకం, గతం, భవిష్యత్తు, ఈ భవిష్యత్తు సంబంధించిన ఊహలు, నిన్నటి జ్ఞాపకాలు, ఈ రెండు వదిలేస్తే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి ఉన్న చోట శివుడు ఉంటాడు ఖచ్చితంగా.